అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా శివప్రసాద్ అనే వ్యక్తి వద్ద 138,200 విలువగల గుట్కా ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ వెంకటరమణ తెలియజేశారు. శివప్రసాద్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలో గుట్కాలను తీసుకుని వచ్చి ఇతని షాప్తో పాటు మరికొన్ని షాప్లకు సప్లై చేసేవాడని తెలిపారు. ఇతనిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగిందన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశానుసారం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా తనిఖీ చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ తులసిదాసు, ఎస్ఐ రాఘవేంద్రప్ప, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బంకు పెట్టుకుని ఉన్నాడు. కిరాణా బంకు పెట్టుకొని దీంట్లో అక్రమంగా గుట్కా అమ్ముతున్నాడు. కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఇతని ఇంట్లో పెట్టుకొని అక్కడి నుంచి షాప్లో తీసుకొచ్చి షాపులో అమ్ముకుంటూ ఇతనొక్కడే కాకుండా చాలామందికి సప్లై చేస్తూ ఉన్నాడు. గుట్కా నేరము ఆంధ్రప్రదేశ్లో అయినప్పటికీ కూడా కర్ణాటక నుంచి భారీ ఎత్తున వెహికల్లో తీసుకొచ్చి అందరికీ సప్లై చేస్తున్నాడు. అనంతపురం ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ కంట్రోల్ చేసే భాగంగా చెక్పోస్టులు అన్నీ కూడా సిద్ధం చేసి కర్ణాటక నుంచి గుట్కా కానీ ఇల్లీగల్ లిక్కర్ కానీ మన ఏరియాలోకి రాకుండా చాలా పగడ్బందీగా చెక్ చేయడం జరుగుతుంది. ఈ చెకింగ్లో భాగంగా రాయదుర్గం సీఏ గారు తులసిరామ్ గారు, వారి సిబ్బంది మొన్నటి దినం వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఇతని వాహనంలో వస్తూ ఉంటే పట్టుకోవడం జరిగింది. దాదాపు 138,200 రూపాయలు విలువ చేసేటువంటి గుట్కా ప్యాకెట్లని స్వాధీనం చేసుకోవడం అయింది.